ఏంటంటే మొత్తానికి 4.0 అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి, అందుకని 4.0 అని టార్గెట్ పెట్టుకున్నారు. సరే మొత్తానికి ఆ 4.0 టార్గెట్ లక్ష్యాలను 30 రోజుల్లో అంటే ఆయన వేగం మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఆయన్ని ఆయన వేగం పనిలో వేగం ఎలాగే ఉంటుంది, అభివృద్ధిలో వేగం ఎలాగే ఉంటుంది, విజన్లో వేగం అలాగే ఉంటుంది. అందుట్లో కేంద్రం యొక్క మెజారిటీ కేంద్రంలో కూడా కలిసి రావడం అనేటువంటిది ఆయన కలిసి వచ్చినటువంటి అంశంగా చూడాలి. ఏంటి సురేష్ గారు ఎలా చూడాలంటారు? వంశీ గారు మీరు చెప్పినట్లు గత 5 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కానీ అక్రమాన్ని కానీ ప్రజల ముందు ఉంచడం, దానికి సంబంధించి శ్వేతపత్రాల విడుదల, మీకు తెలుసు ఆల్రెడీ పోలవరం విడుదల చేశారు, అమరావతి విడుదల, విద్యుత్ శాఖకు 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. రెండోది మనకి సంక్షేమం, తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల పరంగా ఆ అమలుకు ముందు ప్రజలకి అందించడం, అందులో భాగంగానే మెగా డిఎస్సి కానీ లేకపోతే ల్యాండ్ టైటింగ్ రద్దు కానీ, తర్వాత మనకి పింఛన్ 3000 నుంచి 4000 రూపాయల పెంపు కానీ, తర్వాత గణన మన నైపుణ్య గణన అయి తీసుకుంటే దానికి సంబంధించిన అంశాలు అది దానికి చూడాల్సి ఉంది వంశీ గారు. ఆ 2 పాయింట్ ఆ తర్వాత పాలన గాడిలో పెట్టడం, పాలన గాడిలో పెట్టి వేగంగా పరుగులు ఎత్తించడం. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరాన్ని తొలిసారిగా పోలవరం అప్పట్లో కూడా వారం వారం విజిట్ చేశారు, వారం వారం చేసి రివ్యూ చేసి దాని పోలవరాన్ని పరిగెత్తి చెప్పారు. 72% వరకు పూర్తి చేశారు, మధ్యలో 5 ఏళ్ళు ఆగిపోయింది. కాబట్టి పోలవరాన్ని దాని ప్రాధాన్యతగా టేకప్ చేసి ఫస్ట్ విజిట్ అది చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కు అసలు క్యాపిటల్ లేని, 5 ఏళ్లలో క్యాపిటల్ రాజధాని లేని పరిస్థితి అమరావతి, అమరావతిని క్యాపిటల్గా అభివృద్ధి చేయడం, దానికి సంబంధించి ముదులు చేసి అంటే ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఆ రకంగా క్షేత్రస్థాయి పడడంతో దానికి. మూడోది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 14 లక్షల పై కోట్ల నిన్ననే సీఎం గారు ఆరాధించినప్పుడు శ్వేతపత్రం విడుదల సంబంధించి 14.5 లక్షల కోట్ల అప్పులు కానీ, తర్వాత మనకి ఇవ్వాల్సిన బకాయిలు కానీ మొత్తం చేస్తే 14.5 లక్షల కోట్లు ఉంది. సో అలాంటి సందర్భంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫైనాన్షియల్గా ఇంకోమే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర సహాయం కూడా అవసరం. అందుకని కేంద్రానికి వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్డీఏలో ఇప్పుడు నెంబర్2 అంటే ఎన్డీఏలో 2 అతిపెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాక్సిమం సహాయం ప్రధానమంత్రి గారితో పాటు మిగతా కేంద్ర మంత్రులందరూ కలిసి ఆ రకంగా నెక్స్ట్ బడ్జెట్లో అమరావతి రాజధానికి ఇతరత్ర దానికి సంబంధించి ఆ రకంగానే సహాయం మ్యాక్సిమం సహాయం పొంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పరంగా ఆ రకంగా ఒక్కొక్క అంశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక అంశం ఉంది వంశీ గారు, ఆయన మొదటి రోజు 5 ఏళ్ల పాలనలో అసలు నిర్వీర్యం నిస్తేజమైన స్థానిక సంస్థలు బలోపేతం మీదనే ఆయన మొదటి దృష్టి పెట్టింది. దాని మీదనే స్థానిక సంస్థలు అసలు నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు. కాబట్టి కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేసిన దాన్ని ఎలా వాళ్ళకి ఇవ్వాలి, ఎలా స్థానిక సంస్థలు బలోపేతం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వండి, దానికి అనుగుణంగా ఆ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి ఆ స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టి ఆ రకంగానే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు వంశీ గారు. ఓకే సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక మురళి ఉన్నట్లున్నాడు. మురళి ఎస్, తనకి మాత్రం అండి మొత్తం ఈ నగర్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ 30 రోజులు ముక్కలు కూడా అంటే రైట్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి 30 రోజుల్లో. ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ప్రజావేదికను కూల్చాడు, కూల్చి మొత్తాన్ని భయపెట్టేశాడు. రే నేను వస్తే ఎట్లుండదురా అని చెప్పని ఫస్ట్ పనిచేసింది ఆయన అది. రెండోది ఆయన ఎంప్లాయీస్ సంబంధించి సిపిఎస్ రద్దు మీద సంతకం పెడతా అన్నాడు, సిపిఎస్ రద్దు గురించి పట్టించుకోరు అని చెప్పినటువంటి 2. 3, అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పిన మొదటి రోజు నుంచి అవినీతి అనేటువంటి దానికి గేట్లు తెరిచారు. ఆయన చెప్పిన 3 పనులని 3 చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి 3 పనులు ఏదైతేనో 3 చేశారు. 1, మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తామని చెప్పి 16,400 ఉద్యోగాలకు ఇచ్చేశారు. 2, ఎవరైతే భూహక్కు చట్టాన్ని, జగనన్న భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారో దాన్ని రద్దు చేసేసి దానిపైన ఇది చేశారు. పెన్షన్ 3000 నుంచి 4000 చేస్తామని చెప్పారు, పెన్షన్ 3000 నుంచి 4000 చేసి తీసుకెళ్ళిపోయారు. అట్లాగే ఇక చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి కాదు 2 కాదు ఇక అన్నీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఏమంటారు, మరి ఆయన ఇప్పుడు ఏమంటారు, మీరు ఇంకా చెప్పారు కదా అన్నీ కొడుతా చేయాలనే పరిస్థితి. రైట్ మురళి, ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అంటే 30 రోజుల్లో ఆయన సినిమా షూటింగ్లు కానీ ఏమి లేవు, అన్నీ బంద్,
మొత్తానికి రోజు ఉదయం ఒక నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం రివ్యూ, మళ్ళీ సాయంత్రం రివ్యూ, రాత్రికి ఒక రివ్యూ, మళ్ళీ రాత్రి మళ్ళీ ఫైల్స్ అన్నీ తీసుకోవటం, మళ్ళీ చూడటం, ఏంటి అసలు అందుట్లో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మొత్తం ఫైళ్ళు, రోజు కట్ల కట్ల ఫైళ్ళు, రోజుకి ఒక 200 సంతకాలు 400 సంతకాలు ఉంటాయి, ఏంటి పరిస్థితి? సహజంగా సినిమా కష్టాలు అంటాం సార్. పాపం పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ప్రజా జీవితంలోకి వచ్చాక సినిమా కష్టాలు ఇప్పుడు కనపడుతున్నాయండి ఆయనకి. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని కానీ నెరవేర్చుకోవాలి, అటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈరోజు మా మీద ప్రజలు పెట్టారని ఒక నమ్మకంతో ఆయన రోజు గడిచిన 30 రోజులుగా కూడా రాజకీయాలకు అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో కానీ 5 ప్రభుత్వ శాఖలను మంత్రిగా పనిచేయటువంటి చిన్న విషయం కాదని కొత్త వ్యక్తికి అటువంటి విషయాలను కూడా ఆయన పూర్తిగా సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పి ప్రతిరోజు కూడా ఒక్కొక్క శాఖపై పూర్తిస్థాయిలో రివ్యూలు చేస్తూ ఆ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే 2019 నుంచి 2024 ఏం జరిగిందో తెలుసుకోవాలండి. మళ్ళీ 2024 నుంచి మనం ఏం చేయాలో చెప్పగలగాలి. ఆ రెండు అంశాలు కూడా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అసలు ఏమీ జరగలేదు, అవినీతి అక్రమాలు, వాటిని బయట పెట్టాలి, మళ్ళీ మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. అటువంటి అంశాలు బ్యాలెన్స్ చేసుకుంటూ కదా 5 ప్రభుత్వ శాఖలపై కూడా చాలా కీలకంగా కూడా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారని, పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా 7,000 కిలోమీటర్ల రహదారులు వేయాలని చెప్పేసి ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ తోటి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని, ఒకటి 2 రోజులు అది అధికారులతో ఎంవే అయ్యాక గ్రామీణ ప్రాంతాలు సుమారు 7,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు కానీ కొత్త రోడ్లు కానీ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టారండి. అదేవిధంగా కూడా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించి గ్రామాల్లో ఇప్పటికీ కూడా మనం సరైన త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాం కనుక ఈరోజు కొద్దిసేపటి క్రితం వరల్డ్ బ్యాంక్ అధికారులతో సమావేశం అయ్యారండి. గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించాలి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించాలి కనుక మీరు ఎట్లాంటి సహకారం ఇవ్వగలరు, ఎంతవరకు రుణం ఇవ్వగలరని చెప్పి వారితో కూడా ఈరోజు చర్చించారండి. అది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రాబోయే ఒక నెల 15 రోజులు అన్ని గ్రామాలకి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా త్రాగునీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇప్పటికైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఇక అటవీ శాఖ అత్యంత కీలకమైనటువంటి అటవీ శాఖలో ఏదైతే ఎర్రచందనం విదేశాలకు అది ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది అక్రమంగా, వాటన్నిటిపై కూడా రివ్యూ చేశారండి. ఎక్కడో నేపాల్లో ఉన్నటువంటి ఎర్రచందనం నేను గుర్తించారండి. ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టడంతో పాటుగా అసలు ఎర్రచందనం ఎక్కడి నుంచి తరలి వెళ్ళకూడదు, దానికి అవసరమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి, దానికి అవసరమైన సిబ్బందిని అలాట్ చేయండి అని చెప్పేసి ఆ శాఖకు కూడా అలా కేటాయించడం జరిగింది. ఇలా ఒక్కొక్క శాఖలో ఆయన చేస్తూనే ఇప్పుడే మరి కృష్ణతేజ ఎవరైతే కేరళలో పార్టీ కార్యాలయం కేరళలో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కృష్ణతేజకు కూడా ఈరోజే క్లియరెన్స్ ఇచ్చినట్లుంది, కేంద్రం అనుమతి ఇచ్చినట్లుంది. ఆయన రేపు మరి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్పెషల్ సెక్రటరీగా జాయిన్ కాబోతున్నట్లున్నారు. మరి ఇప్పుడే క్లియరెన్స్ కూడా అయిపోయిందని మనం చూస్తున్నాం బ్రేకింగ్. అట్లాగే ఈ యానిమల్స్కి సంబంధించి కూడా ఏదైతే ఫారెస్ట్లో జూ పార్క్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ఇది ఏర్పాటు చేయాలి, వాటికి కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కొంచెం జూ పార్క్స్ డెవలప్ టూరిజం చేయాలనేటువంటిది కూడా ఒక ప్లాన్ చేసినట్లున్నారు కదా మురళి. అవును సార్, అవును సార్. అది అంతర్జాతీయ స్థాయిలో జంతు ప్రదర్శనశాల ఇక్కడ ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు సార్. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారండి. ఏదైతే కార్పొరేట్ సెక్టార్స్ ఉంటే ఆ కార్పొరేట్ సెక్టార్ నుంచి ఫండ్ రేజ్ చేసుకొని వారి ద్వారా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆకర్షణీయమైన జంతువులు తీసుకొచ్చి తిరుపతి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయండి. నేను తిరుపతిలో కానీ విశాఖలో కానీ పర్యటించినప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం అని ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేయండి, నేను అక్కడ కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి నేను టీ తాగుతూ వారందరితో కూడా ఉంటాను, ఆ సమయంలో అక్కడ అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాల మనం ఏర్పాటు చేస్తామని తెలిస్తే కనుక ప్రజలు వాటిని చూస్తాకు వస్తారు, పిల్లలకి అది ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ నేను క్రియేట్ చేశానండి. అటవీ శాఖకు సంబంధించి రిలేటెడ్గా ఉండేటువంటి జంతు ప్రదర్శనశాలు చాలా నిర్వీర్యం అయిపోయింది కనుక వాటిని బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు సార్. ఓకే, రైట్ మురళి, రైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ.